ఓకే ఓకే అండి, మనకి మరో కాల శ్రీనివాసరావు గుంటూరు నుంచి లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. శ్రీనివాసరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడండి, జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ అని చెప్పాలో లేకపోతే లక్ష్మీపార్వతి బయోపిక్ అనాలా అనేది రేపు చూసిన తర్వాత మీరు ఎవరు తీశారనేది మీరు నిర్ణయించుకోవాలి బ్రదరు. చాలా క్యారెక్టర్లు ఉంటాయి దాంట్లో. అది ఎన్టీఆర్ది ఉంటుందా, లక్ష్మీపార్వతి గారిది ఉంటుందా, వీరగ్రంథం సుబ్బారావు గారిది ఉంటుందా, అది మీరు ఆ రోజు చెప్పాలా. ఇది ఎవరు బయోపిక్? నేను ఆయన ఆయన ఎన్టీఆర్ బయోపిక్ పెద్ద ఆయన కొడుకు తీస్తున్నాడు. తర్వాత ఏంటి ఆయన ఆయన బయోపిక్ తీస్తున్నాడు. ఇది బేస్డ్ ఆన్ దిస్ మిడిల్ స్టోరీ. బయోపిక్ ఎవరిదని నేను ఎట్లా చెప్పగలుగుతాను? రామారావు గారు ఒక పాత్రలో ఉంటారు ఈ సినిమాలో. ఇది బయోపిక్, రామారావు గారు బయోపిక్ అంటే ఫుల్ లెంగ్త్ ఉండాలి కదా. ఆయన క్యారెక్టరే మధ్యలో నుంచి ఎంటర్ అవుతుంది కదా. వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇంటర్వెల్ తర్వాతనే ఆ క్యారెక్టర్ ఉంటుంది నా సినిమాలో. నేను ఎట్లా బయో ఫుల్ లెంగ్త్ ఉంటేనే బయోపిక్. ఇది బయోపిక్ ఎవరిది? ఇది ఒకరి బయోపిక్, ఒకరి జీవితం కాదు. యథార్థ సంఘటనలన్నీ ఆధారం చేసుకుని తీస్తున్న సినిమా. దీనికి ఎందుకంటే ఏం లేదు. మీరు ఇందాక అన్నారు అంటే ఎంటర్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారి ఇమేజ్ దెబ్బతినింది, వాస్తవమా కాదా అంటే నేను రాజకీయాల జోలికి పోను అన్నారు. సో అంటే ఆవిడ ఎంటర్ అయినప్పుడు కూడా ఆల్మోస్ట్ అంటే ఒక మామూలుగా హరికథ చెప్పుకునే ఆవిడ సీఎం దగ్గరికి వెళ్లి ఆయనతో అంటే జీవిత కథ రాయడానికి అని చెప్పేసి దగ్గరికి వెళ్లి ఆయనతో సన్నిహిత్యంగా మెలిగి ఈ మధ్యలో కూడా ఎవరు ఒక పొలిటీషియన్స్ లేకుండా అయితే ఆవిడ అంత దూరం వెళ్లి ఆయనతో అంత ఇదిగా ఉండరు కదా. మరి ఆ మధ్యలో కూడా పొలిటీషియన్ ఎవరు ఎంటర్ అవుతారు కదా, అప్పుడు కూడా మీరు రాజకీయ టచ్ చేసినట్లే అవుతుంది కదా. పొలిటీషియన్లు అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఆమె తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పోయింది అన్నగారు గెలిచేదానికి, లేకుండా ఎట్టుంటారు? ఉంటారు కదా ఎవరో ఒకరు, ఏమ్మా ఏ ఊరమ్మా మీది అని అడుగుతారా? ఏమ్మా అన్నగారికి అంత దగ్గరున్నావు, ఏ ఊరమ్మా మీద అని అడగరా? అడగకుండా ఊరిని వదిలిపెడతారా? అది అదంతా ఉంటుంది. అది రాజకీయం ఎట్లా అవుతుంది? మీరు చెప్పేది ఉండదా? ఇప్పుడు ఆమె వచ్చిందండి, ఆయన డే టు డే యాక్టివిటీ చేసి కదా బయోగ్రఫీ రాయాలా. ఆయన ఏం చేస్తాడు, పొద్దున ఏం చేస్తాడు, సాయంకాలం ఏం చేస్తాడని అవి చూడాలంటే ఆయన పక్కన తిరగాలి కదా. తిన్నప్పుడు అక్కడ అడుగుతారు కదా, అన్నగారికి ఇంత క్లోజ్ ఉన్నావమ్మా, ఏందమ్మా ఎవరమ్మా ఏ ఊరమ్మా నీది అని అడుగుతారు. అప్పుడు అది రాజకీయం అయిపోద్దా? అది రాజకీయం కాదు. కాకపోతే ఆవిడ అక్కడ దాకా వెళ్ళాలంటే మధ్యలో ఉన్నవాడు కూడా రాజకీయ నాయకులు అయితేనే కదా ఆవిడ అక్కడ దాకా. అవన్నీ మీరు సిలబస్ చూడాలా, అట్లా చెప్పేసి రివీల్ చేయకూడదు. ఎందుకంటే చెప్పమంటారా, అది వచ్చి మీరు దాన్ని చాలా క్యూరియాసిటీ గా ఉంటుంది. అది ఇక్కడ ఓపెన్ చేసేది కాదు. అది అంటే నీకు చెప్పేస్తే నేను ఇంకా సినిమా ఏం చూస్తారు జనాలు? అలాంటి ఇన్సిడెంట్స్ చెప్పకూడదు. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ దిస్ రన్నింగ్ ఈ చిత్ర కథాంశం. ఇది అంటే మీరు ఊహించుకుంటారు, మీరు ఎలా అడుగుతున్నారు ప్రేక్షకుడు కూడా అలాగే ఊహించుకొని నా సినిమాకి రావాలి, అది నా కోరిక. అంతేగాని నేను ఇది ఉంటుంది అది ఉంటుంది చెప్పేశాను అనుకోండి, చెప్పాను అనుకోండి, అది బాగుంటుంది. అందుకోసం ఓకే. మనతో మాట్లాడడానికి మరో కాలర్ సునీల్ చౌదరి ఉన్నారండి, నెల్లూరు నుంచి మాట్లాడదాం. సునీల్ చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే. సార్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే బాబు. హలో దర్శకుడు రెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే అమ్మా, చెప్పమ్మా. సార్ ఎన్టీ రామారావు గారు అంటే మన మన యొక్క అఖిలాంధ్ర జాతి అందరికి కూడా అతను ఒక ఆదర్శ పురుషుడు, అతను ఒక దైవ స్వరూపుడుగా భావిస్తాం సార్. కాబట్టి దయచేసి ఏ నిజం చెప్పినా సరే మీరు వాస్తవానికి దగ్గరగా చెప్పి తెలుగు వాళ్ళకి నిజమైనటువంటి రామారావు గారిని ఆవిష్కరించవలసిందిగా మీరు మనస్ఫూర్తిగా కోరుతున్నాం. బాబు నీది నెల్లూరు, నాది నెల్లూరు కాదుగా. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పనులు, అన్యాయమైన పనులు నెల్లూరు వాళ్ళు చేయరు. నేను నిజాయితీగా ఉంటుంది నా సినిమా. నేను దీని మీద ఎక్కడి వరకు అయినా పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నా లక్ష్యం గొప్పది, లక్ష్యంతో చేస్తున్నాను. డబ్బు కోసం చేయట్లేదు, రాజకీయ పదవుల కోసం చేయట్లేదు. నేను ఎవరు నాకు ఎవరికి సంబంధం లేదు. ఆ జీవితం తెలియాలని ఉద్దేశంతో తీస్తున్నా. నెల్లూరు వాళ్ళుగా సింహపురి వాసుల యొక్క చరిత్ర నిలవాలి అన్న జీవితంలో రమేష్ రెడ్డి ఎలా ఉన్నాడో అలాగా మనందరం కూడా ఉన్నాం కాబట్టి తీస్తున్నాం బాబు. సునీల్ చౌదరి గారు, మీరు ఎలా అంటే దీన్ని ఎలా ఆహ్వానిస్తారు? అంటే ఒకళ్ళేమో లక్ష్మీ ఎన్టీఆర్ అంటున్నారు, లక్ష్మీ వీరగ్రంథం అని ఇప్పుడు సార్ అంటున్నారు. సో మీరు దీన్ని ఏమంటారు, ఎలా చూస్తారంటారు? సార్ నేను చెప్పేది మన విశ్వనాథ రెడ్డి గారు తెలుగు వారి కోసం నిజంగా చెన్నైలో కూడా చాలా చాలాసార్లు వారి పేరు విని ఉన్నాము.
సో ఖచ్చితంగా రెడ్డి గారు ఈ ఈ కథకి న్యాయం చేయగలరని నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి. మా నమ్మకాలు ఇప్పుడు కూడా సారు ఒమ్ము చేయరని చెప్పి మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము. అదేవిధంగా ఈ సినిమా ద్వారా నిజమైన రామారావు గారిని తెలుగు తెర మీద ఆవిష్కరించడంలో ఆయన తపనీకృతులు కావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఓకే అండి, ఓకే సునీల్ గారు, థ్యాంక్ యూ. అలాగే జగదీష్ రెడ్డి గారు చెప్పండి, అంటే మీరు చాలా కాలం తర్వాత మళ్ళీ డైరెక్షన్ మొదలు పెట్టారు, డైరెక్షన్ మొదలు అంటే ఈ సినిమాతో మళ్ళీ నేను డైరెక్టర్ తీస్తున్నాను అంటున్నారు. అంటే మేమున్నప్పుడు ఒక మంచి మేము ఓల్డ్, నేను ఒక 80 సంవత్సరాల్లో ఉన్నా, అప్పుడున్న సినిమా వేరుగా ఉంది, ఇప్పుడున్న సినిమా వేరుగా ఉంది. 2008లో తేజతో కేక అనే సినిమా చేసిన తర్వాత ఇంకా సినిమాలు వద్దు వేస్ట్ పరి క్రమశిక్షణ లేదనమాట. క్రమశిక్షణ లేనప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఒక పద్ధతి చెప్తాం మనం, మనం ఏం చేస్తాము, ఒక ఒకరి యొక్క తెలివితేటలు మనం వాడుకుంటాం. వాడు నిజమైన తెలివితేటలు ఉన్నాడా కాదా అని తెలిసేది ఎప్పుడు, సినిమా జన్మలోకి వెళ్ళి సక్సెస్ అయినప్పుడు. ప్రతి ఒక్కరు తెలివితేటలు ఉన్నాడు అనే ఫీలింగ్ ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ భ్రమ ప్రపంచంలో బతకాలంటే నా వల్ల కాదని వదిలేసా. వాడికి విషయం లేకపోయినా గొప్పగా మాట్లాడుతుంటారు, ఇక్కడ ఏముండదు, ఏదో చెప్పిందే చెప్పడం, స్టోరీస్ అవి, ఈ ఒక సినిమాని 10 సార్లు తీయడం, ఒకే కథను ఒక ప్రేమ కథను 10 సార్లు అటు ఇటు మార్చి క్యారెక్టర్లు తీయడం, నిజంగా అప్పుడంతా పండండి కాపురం అట్లాంటి సినిమాల్లో ఇల్లు ఇల్లాలు ఇట్లాంటి సినిమాలన్నీ చాలా మంచి వాల్యూస్ ఉన్న సినిమాలు వచ్చాయి. సీతారామయ్య గారి మనోరాలు, అమెరికా అమ్మాయి, ఇవన్నీ కూడా జనానికి ఇప్పుడు ఎందుకు రావట్లేదు సినిమాలు, ఇలాంటి సినిమాల్లో ఎందుకు అని నా ఉద్దేశం. నేను ఒక సినిమా మాత్రం అదే డైరెక్ట్ చేశాను, అంతకుముందు చేశాను, అది బాగా పోయింది. ఆ రోజుల్లో ఒక సంచలనం మనం ఎప్పుడు చేసినా ఇదే విధంగా ఉంటుంది. అప్పుడు కూడా కిరణ్ బేడి, నేను ఒక పోస్టర్ పెడితే ఉమెన్స్ డే రోజు ఆమె తన నిరసన తెలియజేసింది ఆ పోస్టర్ ముందు. నువ్వేది తెలిపేది, ఈ దేశంలో మహిళా సమస్యలు చాలా ఉన్నాయి, వాటి మీద ఫస్ట్ పోరాటం పోస్టర్ల దగ్గర ఇంటి దగ్గర కాదని నేను చెప్పాను. కిరణ్ బేడి తెలుసు కదా, ఆమె పోలీస్ ఆఫీసర్, ఢిల్లీలో ఉండేది, మద్రాసులో అప్పుడు నేను తీసిన సినిమా ఆమె సినిమా గురించి రాలా ఉమెన్స్ మీటింగ్ లో పాల్గొనేదానికి వచ్చింది. వచ్చిన ఆ పోస్టర్ ముందు ఆ పోస్టర్ చూస్తా ఒక ఫోటో తీసుకుని ఇండు పేపర్లో వేసింది. ఇంకానే నేను కౌంటర్ ఇచ్చా, దేశంలో సమస్యల కోసం పోరాటం చేసేవాళ్ళు పోస్టర్ల గురించి వాటి గురించి వివరించారు, ఆలోచించరు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, మహిళా సమస్యలు, వాటి మీద మీరు సఫలీకృతమయ్యి వాటి పట్ల మీరు ఆకర్షితులు అవ్వాలి. కానీ సినిమా పోస్టర్ చదువుకున్నోళ్ళు చేయొచ్చు, చేయడం తప్పని నేను ఆ రోజులు ఆమె ఖండించాను. నిజం మాట్లాడడం నా నైజం, వాటెవర్ ఇట్ మేబీ. నేను వ్యక్తి పూజ అయ్యి నాకు తెలీదు, వ్యక్తి పూజ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒక పని, ఒక సంకల్ప బలంతో ఒక పని చేస్తే అది అయ్యే వరకు నిద్రపోను. ఇప్పుడు విజయవాడ నరసింహారెడ్డి ఇప్పుడు బయోపిక్ తీస్తున్నారు, బయోపిక్ తీస్తున్నాడు, ఆయన పర్మిషన్ తీసుకున్నాడు, చిరంజీవి తీసుకోలేదు కదా, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర తీసుకున్నాడు, తీసుకోరు అట్లా, వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. ఎట్లా వెయిట్ చేస్తారంటే మా దగ్గరకు వచ్చి ఏమైనా తెలుసుకుంటారు, కాదు అట్లా కాదు. సినిమా తీసిన తర్వాత 100 కోట్లు ఖర్చు పెడతారా? ఇప్పుడు ఆ సినిమా 100 కోట్లు అవుద్ది, 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అప్పుడు అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఈ ముందే అడగడం ఏంటి అంటే, మొన్న ఏమో వర్మ గారిని అడగలేదు, ఇప్పుడు నన్ను అడుగుతుంది అంటే నా సినిమా నచ్చింది దాని అర్థం. అంటే ఆ స్టోరీ ఆవిడకి తెలిసేమో, మీరు తీయబోయే స్టోరీ తెలియక, అంటే ఆమె జీవితంలో ఏమైనా ఇట్లాంటి చెడు సంఘటనలు ఉన్నాయా? నేను యథార్థ సంఘటన ఆధారంగా తీస్తాను అని చెప్తున్నాను కదా, చెడు సంఘటనలు ఉంటే ఉండిన దానికి నా సినిమా ఒకదాని మీద పడుతుందా? కోర్టు ఒప్పుకో దానికి. బయోపిక్ తీస్తున్నారు మా ఫ్యామిలీ అని అంటే ఆల్ ఫిల్మ్స్ మీద వెళ్ళాలి ఆమె, నా ఒక్క సినిమా మీద రాలేదు ఆమె. ఎట్లా వస్తుంది, ఎట్లా వస్తుంది? నేను ఇప్పుడు ఆ పిల్లలకి చెప్పాను చూడండి సమాధానం, నువ్వు ఇప్పుడు ఏమనుకున్నావా ఆ బొమ్మ లక్ష్మీ పార్వతి అని నేను చెప్పాను, ఆ బొమ్మ మీద రాశాను, దాని మీద రాశాను ఈమె లక్ష్మీ పార్వతి అని, రాయలేదే లక్ష్మీ వీరగంధం అని అన్న. ఇలాంటివన్నీ చాలా వీటికంత ఊరినే ఇంటెన్షనల్గా చేయకూడదు ఎవరు కూడా. నేను రామారావు అభిమానిగా చేస్తున్నా, నా పార్టీలు వద్దు, మీరు ఎలక్షన్ రాజకీయాలు మా దగ్గర వద్దు, మా మాకు చేతగా అవన్నీ ఇవన్నీ మాకు అనవసరమైన మాటలు. ఒక రామారావు అభిమానిగా మధ్యగా తెలియాలి, ఇబ్బంది ఉంది అనేది కొంతమంది చెప్పిన సంఘటన ఆధారం చేసుకుని చేస్తున్నాము. చూసి రేపు నేను తప్పు చేస్తుంటే మీకు మీరు శిక్షించడానికి మీకు హక్కు ఉంటుంది, నేనేం తీస్తున్నాను తెలియకుండా మీరు అట్లా మీరు మీకై మీరు ఊహించేసి పార్వతి గారి బొమ్మ అట్టుంది ఏంది, ఆమె పార్వతి మిల్టనా, ఆమె ఎవరు, ఆమె లక్ష్మీ రాయా, సన్నీ లేనా,
సన్నీ లియోనా అని మీరు ఊహించుకుంటే ఎట్లా ఉండొచ్చండి? అంటే వాళ్ళు సన్నీ లియోనా అని క్యారెక్టర్ చేయకూడదా? మంచి క్యారెక్టర్ ఆమె బోతికి సినిమాల్లో నటించి ఉండొచ్చండి. లక్ష్మి రాయ్ బోత్ సినిమాలు ఉండొచ్చు. అందరు కూడా ఫస్ట్ అక్కడి నుంచే వస్తారు ఎవరైనా సినిమా హీరోయిన్లు. మొదటి జీవితం అలాగే బోత్ సినిమాల్లో మొదలు పెట్టి ఎండింగ్ వచ్చేదానికి ఒక ప్రతివత పాత్రలు వేసేదానికి వస్తారు. అలాంటప్పుడు వాళ్ళు చెడిపోయిన వాళ్ళ కాదు కదా, కాదు కదండి. వాళ్ళు ఎందుకు అట్లా అనుకుంటారు? అట్లా అనుకోకూడదు, తప్పండి. మంచి ఉద్దేశంతో చేస్తున్నాము. ప్రేక్షకులందరూ చూడండి, రామారావు గారి అభిమానులు అందరూ కూడా ఇది మీ సినిమాగా భావించి మీరు దగ్గరుండి నాకు వెన్నంటి ఉండి మీరు నడిపించాలి. దీనికి ఎంత దూరం ఉన్నా నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. మనతో మాట్లాడడానికి మరొక రామకృష్ణ విజయనగరం నుంచి వెయిట్ చేస్తున్నారు. మాట్లాడదాం రామకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే బాబు. సార్ మీరు పెట్టిన సినిమా నైట్ లు సూపర్ గా ఉంది సార్. మా అభిమాన పరంగా మాట్లాడుతూ అభిమాన పరంగా మాట్లాడుకుంటే సార్, అంటే మన ఎన్టీ రామారావు గారు ఏంటంటే ఒక అభిమానిగానే కాకుండా తెలుగు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ రోజు తెలుగు వారి యొక్క గొప్పదనాన్ని భారతదేశ యావత్ స్టార్ట్ చెప్పినటువంటి ఒక మహానేత కాబట్టి ఆయన యొక్క బయోపిక్ తీసుకున్నాం. మీకు చాలా సంతోషం, గర్వకారణంగా ఉంది మాకు. ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రజలకి ఏ విధంగా ఇంతకుముందు ఆయన చేసిన గొప్పతనం బయటికి చాలా మందికి తెలియలేదు సార్. గొప్పతనాలే, గొప్పతనాలు అందరికి తెలుసు బాబు. ఆయన చేసిన గొప్పతనాలే కదా ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేదాన్ని చేస్తుంది కదా. అధికారంలో ఉన్నా సార్, ఆయన ఏంటంటే ఆయన గొప్పతనం అంటే అందరికి తెలుసు సార్. తెలుసు కానీ కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన ఇప్పుడు మంచి చేసిన రాముడు మంచి చేశారంటే రాముని తిక్నోళ్ళు లేరా, రావణాసురుని తిక్నోళ్ళు లేరా సార్? అది కాదు వాస్తవం. మీరు బయోపిక్ చేస్తున్నారంటే తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని నలు దేశంలో సాగినటువంటి అసలు తెలుగు వారి గొప్పతనాన్ని బాబు నేను తీసేదానికి అదొక కారణం. నేను తెలుగు సంఘానికి అధ్యక్షుడిని, తమిళనాడులో తెలుగు జయలలిత మీద పోటీ చేశా. తెలుగుకి అన్యాయం చేస్తున్నావు నువ్వు, నీ ఎదిరిస్తాను, తెలుగు వాడికి జరిగే అన్యాయం మీద ఎదిరిస్తానని ఆర్కే నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేశాను నేను. నాకు నేను తెలుగు లవరు, తెలుగుని ప్రేమిస్తాను కాబట్టి ఆటోమేటిక్గా అన్నగారిని ప్రేమిస్తాం. కాబట్టి మీకు చాలా థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలు. అలాగే జగదీష్ రెడ్డి గారు చెప్పండి. అంటే ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు దీక్ష అయితే చేస్తున్నారు, చేయమనండి. ఏముంది ఇప్పుడు, ఏం జరుగుతుంది దానివల్ల? దీక్ష చేస్తే నేను కూడా చేయలేనా? నాకు తెలియదా ఏంటి దీక్ష చేసేది? నేను చేయలేనా ఏంటి? ఏ రామారావు గారి సమాధి దగ్గర మమ్మల్ని రానిరా, రానిరా అండి, రాణిస్తారు. ఎందుకు రాని? నేను కూడా చేస్తాను. అసలు నేను సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తాను. రామారావు మరణం వెనకాల మర్మం ఉందని అడుగుతున్నాను నేను. అది సినిమాలో ఉండదు. నా వ్యక్తిగతంగా నేను ఒక నాయకుడిగా తెలుగువాడిగా అభిమానించే వ్యక్తిగా చెప్తున్నాను. రామారావు గారు చనిపోయినప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఏదో ఉంది అని చెప్పి మాట్లాడడం మొదలు పెట్టారు. మాట్లాడడం మొదలు పెట్టి ఎందుకులే దీన్ని రసాభాస చేయడం, ఆయన జీవితం ఇలా ఉంటే మంచిగా ఫినిషింగ్ ఇద్దాం టచ్ అని చెప్పి వదిలిపెట్టారు. ఆ రోజు జరిగింది ఏంటి అనే దాని మీద ఎవరు ఎంక్వైరీ చేయలేదు. ఎంక్వైరీ జరగాలని కూడా నేను అడుగుతాను. రేపు మోడీ గారికి కాగితం ఇస్తా, కాగితం ఖచ్చితంగా ఇస్తా. ఎందుకు ఇవ్వను? నేను జైలు చచ్చిపోతాను, ఎవరో ఎవరో ఆమె చచ్చిపోతేనే నేను నరేంద్ర మోడీకి ఇచ్చాను, సుప్రీంకోర్టులో కేసు చేశాను సిబిఐ దర్యాప్తు జరపాలని. అన్నగారు చావు, అన్నగారి చావు కూడా ఒక ఉంటే ఎందుకు వదిలిపెట్టారు? అంటే అక్కడ ఏదో మతలబు ఉందంటారా? మతలబు ఉందని కాదు, ఆ రోజు అప్పుడు మతలబు ఉంది. అప్పుడు మీడియా ఇంత ఫోకస్ లేదు. ముందుంటే మీరే తెచ్చేసి ఉండేవాళ్ళు ఈ కార్యక్రమాన్ని. అప్పుడు మీడియా కానీ ఇంత గొప్పగా కనుంటే ఇంకా పట్టుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి మీరు పట్టేసి ఉండేవాళ్ళు. అప్పుడు మీడియా ఇంత గొప్పగా లేదు కదా, అందువల్ల అది ఎట్లా పోయింది? ఓన్లీ 3 పేపర్స్ 2 పేపర్స్ ఉండే అప్పుడు, అంతవరకే జరిగింది కాబట్టి తెలియలేదు. అదొక అనుమానం కూడా ప్రజల్లో ఉందండి, ఉంది ఉంది, తెలియాల్సిన బాధ్యత ఉంది. ఎవరు తప్పుగా అనుకోవద్దు, రామారావు గారిని తప్పుగా చూపించే ధైర్యం దమ్ము ఎవరికి లేదు. ఒక్క మాటలు చెప్పాలండి. ఓకే అండి, మనకి లాస్ట్ ఇంకో కాలర్ రాము విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం అండి. రాము గారు గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, మాట్లాడండి జగదీష్ రెడ్డి గారితో. నమస్తే గౌడు గారు. బాబు నా పేరు జగదీశ్వర రెడ్డి అమ్మా. రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా.
ఇప్పుడు వీరగణం గారి బలతో పాటు మహాపురుషుడు మోసపోయిన విధానాన్ని కూడా చూపించబోతున్నారా? చూపిస్తాం. అంటే దీంట్లో ఇంకో కోణం ఉంటుంది బాబు. రామారావు గారు కాషాయం ఉన్నాడు కదా, కాషాయం నుంచి కద్దరికి ఎలా మారారు అనేది కూడా ఉంటుంది దీంట్లో. ఆయన అప్పటి వరకు సర్వసంగా పరిత్యాగనైన సన్యాసిని అని చెప్పాడు, అన్ని జీవితము వదిలేసి త్వజించి కాషాయ వస్త్రాలతో ఉన్నాడు కదా, ఆ పట్టు కూడా ఉంటుంది నాన్న. తర్వాత కద్దరు బట్టలు వేసుకున్నారు కదా, తర్వాత లక్ష్మీపార్వతి గారి జీవితంలో ఎంటర్ అయిన తర్వాత సన్యాసం నుంచి కద్దరికి ఎలా మారారు అనేది కూడా ఉంటుంది దీంట్లో ఖచ్చితంగా. అది కూడా ఉంటుందండి, అదంతా ఏ నో డౌట్. అది తప్పుగా మాత్రం ఉండదు. పెద్ద ఆయన అట్రాక్షన్లోనే దేనికి లోనే అనేది వెండి తెరిపించడం నేను చెప్పను. అంటే లక్ష్మీస్ గ్రంథం అన్నారు, లక్ష్మీస్ వీరగ్రంథం అన్నారు, ఆ వీరగ్రంథం వరకు ఒక్కటేనా లేకపోతే అన్నగారి జీవిత చరిత్ర చివరి జీవిత చరిత్ర అంటే లాస్ట్ వరకు కూడా చివరి అంకెం ఉండదండి. ఎలాగా ఆమె వారి జీవితంలో ఎంటర్ అయిందే ఉంటుందండి. మా సినిమాలో ఉండేది వారి జీవితాన్ని, వారిని ఎలా ఎలా వారి దరి చేరింది అనేదే ఈ చిత్ర కథాంశం. అదే ఉంటుంది కానీ సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏం ఇస్తారనేది కూడా నేను మాట్లాడినా దాని గురించి అసలు నేను నాకు అసలు అనవసరం గుంతుపోతుంది అందుకే. ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ రెడ్డి గారు. మీరు తీసేటువంటి మూవీ అంటే చాలా మంది ప్రేక్షకులు డెఫినెట్లీ చాలా మంది ప్రేక్షకులు కూడా చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు ఈ మూవీ. అంటే ఇందాక అన్నగారు అభిమానులు ఎవరైతే కాల్ చేసి మీరు అన్ని వాస్తవాలకి దగ్గరగా తీయాలని మేము కోరుకుంటున్నా ఉన్నారు, అంటే మీరు అన్నారు కదా అక్కడికి వెళ్ళి దగ్గరుండి అందరినీ అడిగి మరీ పరిశీలించి వాస్తవాలనే నేను ప్రెజెంట్ చేస్తాను అంటున్నారు. సో మీరు తీసే మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం, మేము కూడా డెఫినెట్లీ చూస్తాం. మహాటీవీ ప్రేక్షకులకు అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరందరూ నాకు వెన్నంటి ఉండాలి, ముఖ్యంగా అన్నగారి అభిమానులు అందరూ కూడా నాకు సపోర్ట్ బలంగా ఉండి ఏది ఏది జరుగుతుంది అంత సినిమా లేదు ఇదంతా దానికంతా ఏం భయపడం, కానీ ఆ సినిమా బాగా ఆడాలి మంచిగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మీరు నా పట్ల ప్రేమతో అభిమానంతో పూజలు అట్లాంటివి చేయవలసిందిగా కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి స్టూడియోకి వచ్చి ఈ మూవీ గురించి బోల్డ్ అని విషయాలు తెలియజేశారు, అలాగే మీ లోపల ఉన్న క్యూరియాసిటీ దాన్ని కూడా మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి లక్ష్మీస్ వీరగ్రంథం, ఈ మూవీ త్వరలో స్టార్ట్ కాబోతుంది. సో దీని గురించి స్పెషల్ చిట్ చాట్, స్టే ట్యూన్ టు మహా న్యూస్.